వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను శివారెడ్డి. ఇవాళ న్యూస్ పేపర్లో వచ్చిన ముఖ్యమైన వార్తలు చూద్దాం. ముందు వెలుగు చూస్తే, నిన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టిండు. ఆయన జిల్లా కలెక్టర్లతో రివ్యూ తర్వాత కరోనా కట్టెల్లో మనమే సూపర్ అని ఆయన మాట్లాడిండ్రు. రాష్ట్రంలో బెడ్ల కొరత లేనే లేదు, రెమ్డెసివిర్ ఆక్సిజన్ సమస్య లేదు, అందరికీ హోమ్ ఐసోలేషన్ కిట్లు ఇస్తున్నాం, ఇంటింటికి తిరిగి ఫీవర్ సర్వే చేస్తున్నాం, పక్క రాష్ట్రాల నుంచి ఇక్కడికి వస్తున్నారు, కేసులు తగ్గుతున్నాయని వెల్లడి మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక దాటవేత. ఇంకా సిఎస్వని అభయదాలని కాంగ్రెస్ నేతలు బట్టి విక్రమార్క, జీవన్ రెడ్డి, జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. ఆసుపత్రుల దగ్గర అంబులెన్సులు క్యూ కడుతున్నాయి, ఆక్సిజన్ ఇంజెక్షన్లు దొరకలేవని ఆగ్రహం, టెస్టులు వ్యాక్సిన్లకు కూడా కొరత ఉందని వాళ్ళు ఆరోపించారు. ఇంకా మా లెక్కలను కూడా చాలా కరెక్టు, ఈ కరోనా టెస్టులు, కేసులు, మరణాల విషయంలో హెల్త్ బులెటిన్లో చెప్పే లెక్కలను కూడా కరెక్టే ఉన్నాయని సిఎస్ చెప్పిండ్రు. ఇంకా లాక్డౌన్తో యూజ్ లేదు, ప్రస్తుతం ఉన్న నైట్ కర్ఫ్యూ బెటర్ అని ఆయన సోమేష్ కుమార్ చెప్పిండు. ఇంకా బ్లాక్ మార్కెట్కు రెమ్డెసివిర్, ఖమ్మంలో ముగ్గురు హాస్పిటల్ సిబ్బంది అరెస్ట్, ఒక్కొక్క ఇంజెక్షన్ 38,000 అమ్ముతూ పట్టుబడ్డారు, నిన్న వాళ్ళని అరెస్ట్ చేసిండ్రు. ఇంకా వీకెండ్ లాక్డౌన్పై తేల్చండి, ఈ నెల 8లోగా నిర్ణయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆగ్రహం. టెస్టులు తక్కువ చేసి కేసులు తగ్గినాయంటారా, జనం రాకుంటే వాళ్ళ దగ్గరికి పోయి పరీక్షలు చేయలేరా, టెస్టులు పెంచండి అని ఎన్నిసార్లు చెప్పినా సర్కారుకు పట్టట్లేదు, ప్రైవేట్ హాస్పిటల్లో ఫీజులపై గైడ్లైన్స్ ఇవ్వాలని ఆదేశం. ఇంకా ఇప్పటికే సెకండ్ వేవ్తో మనమంతా కింద మీద పడుతుంటే థర్డ్ వేవ్ కూడా ఉందని చెప్తున్నారు. థర్డ్ వేవ్ ముప్పు, అది ఎప్పుడు వస్తుందో చెప్పలేమని కేంద్రం హెచ్చరించింది. మరిన్ని వేవులు ఉంటాయి, ఎదుర్కొనేందుకు రెడీగా ఉండాలి, వేరియంట్లకు తగ్గట్టు వ్యాక్సిన్లను అప్డేట్ చేయాలి. ప్రస్తుతం మహారాష్ట్ర, ఏపీ, కర్ణాటకలో ఎక్కువ మరణాలు, బెంగళూరు, చెన్నైలో భారీగా కేసులు, మీడియా సమావేశంలో ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడి. మొత్తం 12 రాష్ట్రాల్లోనే బాగా కేసులు ఎక్కువగా ఉన్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో లక్ష చొప్పున ఉన్నాయని చెప్పింది. ప్రపంచంలోని కేసుల్లో సగం మన దగ్గరనే ఉన్నాయి, ప్రతి 4 మరణాల్లో ఒకటి కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ వీక్లీ రిపోర్ట్ చేసింది. దేశంలో ఒక్కరోజే 382,000 కేసులు, 24 గంటల్లో 3,780 మంది మృతి, ఉత్తరాఖండ్లో ఆక్సిజన్ అందగా 5 చనిపోయినారు. ఇంకా వడ్లు కొండలేరు, లారీలు లేక గన్ని బస్తాలు సారక ఆగిన కొనుగోలు, రోజుల తరబడి రైతుల పడిగాపులు, చెడగొడ్డు వానలతో ఆగమాగం, కొట్టుకుపోతున్న కుప్పలు, కాపాడుకోనికి తిప్పలు, తాలు పేరుతో మిల్లర్ల దోపిడీ, సాఫ్ చేసి తెచ్చిన ఏదో ఒక కొర్రీలు పెడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్న ఈటెల రాజేందర్ ఆయన కాన్స్టిట్యూన్సీలో జనాలతో కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ఇంకా ఆత్మగౌరవ సమస్య ఉంది, ఉద్యమ ఆకాంక్ష ఇప్పటికీ నెరవేరలే, మరోసారి అందరితో మాట్లాడి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇవి వెలుగులో వచ్చిన వార్తలు. జ్యోతి చూస్తే, జ్యోతిలో 18 నుంచి 45 ఏళ్ళ వారికి వ్యాక్సినేషన్ జూన్లోనే కేంద్రం పంపిస్తున్న డోసులు సరిపోవంటున్న రాష్ట్రం. ఈ వయసు వారు 70 లక్షల మంది, అవసరమైన డోసులు 3,40,00,000. మూడో దశలో కేంద్రం ఇప్పటివరకు ఇచ్చింది 3,09,000 డోసులే. టీకాల పంపిణీపై ప్రధానితో మాట్లాడనున్న సీఎం, వేగం తగ్గిన వ్యాక్సినేషన్, కోవిన్ పోర్టల్లో లబ్ధిదారుల రిజిస్ట్రేషన్ నిబంధనల ప్రభావం, మరో 47,481 మందికి తొలి డోసు. ఈ జ్యోతి పేపర్ తర్వాత ఈనాడు, 2 వారాల్లో 3 ఐసీయూలో పెరిగిన కోవిడ్ బాధితులు, పడకలు దొరకడం అసాధ్యంగా మారిన పరిస్థితులు, వైద్య కళాశాల ఆసుపత్రుల్ని ఉపయోగిస్తే కొంత ఊరట కలిగించే అంశంగా చెప్తున్నారు. ఒకవైపు పడకలు ఉన్నాయని చెప్తున్నారు సిఎస్, కానీ మొత్తం అన్ని హాస్పిటల్ కూడా ఫుల్ బెడ్స్ నిండిపోయినాయి, ఎక్కడ ఖాళీలు లేవు. ఆ వార్త ఈనాడులో కనిపిస్తుంది. ఇవి వివిధ దినపత్రికలు వచ్చిన వార్తలు. కరోనా కట్టడిలో రాష్ట్రం మనం చాలా సూపర్, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో కరోనా పూర్తిగా కట్టడి చేస్తున్నాం. ఇంకా రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేదు, బెడ్ల కొరత లేదు, రెమ్డెసివిర్ ఇంజెక్షన్ల కొరత కూడా లేదు అని నిన్న సిఎస్ సోమేష్ కుమార్ చెప్పిండు. అదే టైంలో కోర్టులో కూడా కొన్ని వ్యాఖ్యలు చేసింది కోర్టు కూడా. రాష్ట్రంలో టెస్టుల సంఖ్యను తగ్గించి కరోనా కంట్రోల్ ఉందని చెప్తారా? అసలు వీకెండ్ లాక్డౌన్ పైన ప్రభుత్వం ఎందుకు ఆలోచన చేయడం లేదు? టెస్టులకు రాకపోతే జనం ఇంటింటికి తిరిగి టెస్టులు చేసే బాధ్యత ప్రభుత్వం పైన లేదా? ఇవి హైకోర్టు చేసిన వ్యాఖ్యలు. మనం ఈ అంశంపైన చర్చిద్దాం. మన చర్చలో పార్టిసిపేట్ చేస్తున్నారు టీఆర్ఎస్ నుంచి శ్రీరెడ్డి గారు, కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ స్పోక్స్ పర్సన్ కొనగల మహేష్ గారు, బీజేపీ నుంచి ప్రకాష్ రెడ్డి గారు మన చర్చలో పార్టిసిపేట్ చేస్తున్నారు. అందరికీ వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. ప్రకాష్ రెడ్డి గారు, మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. సిఎస్ సోమేష్ కుమార్ ప్రెస్ మీట్ చూసిన తర్వాత ఏమనిపించింది సార్? అది ఒక బాధ్యతారహితమైనటువంటి ప్రకటన లాగా అనిపించింది. అంటే బాధ్యత ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఈ రకమైన ప్రకటన చేస్తారంటే, అదో చీఫ్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ అంటే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఇటువంటి ప్రకటన చేయడం అనేది ఎందుకు, అది కొంత అంటే ప్రజలను తప్పుదో పట్టించదిగా ఉందని అనిపిస్తుంది. ప్రజలు అంటే అంత బాగుంది అనుకున్నాడు ప్రజలు మీకు వస్తారు. మీకు గతంలో గుర్తుంటుంది ముఖ్యమంత్రి గారు స్వయంగా పారిశ్రమాలు వేసుకుంటే తగ్గిపోతుంది కరోనా అన్నప్పుడు,
మాస్క్ లేకుండా మా శాసనసభ్యులు మొత్తం ప్రజల్లో తిరుగుతారనుకున్నా అనేటువంటి ప్రకటనల ద్వారా వచ్చినటువంటి దుష్పరిణామాలు ఇటువంటి ప్రకటనల ద్వారా వస్తాయి. అంత బాగుంది అనుకున్నప్పుడు ఎక్కడైనా పోవచ్చు, బారుకు పోవచ్చు, సినిమాకు పోవచ్చు, షికారుకు పోవచ్చు, క్లబ్ కు పోవచ్చు, ఇంకెక్కడైనా పోవచ్చు. కాబట్టి నేను అంటే భయపెట్టి ఇవ్వడం నా ఉద్దేశం కాదు. అంటే చీఫ్ సెక్రటరీ గారు తెలంగాణలో అంత బాగాలేదు, చాలా పరిస్థితి ఉందని చెప్పడం కాదు, ఏమేం చేస్తున్నారనే తీసుకు అంటే కనుక చర్చిస్తే అసలు చీఫ్ సెక్రటరీ గా ప్రెస్ కు రావాల్సిన అవసరం కూడా లేదు. నిజం చెప్పాలంటే వాళ్ళు రివ్యూ చేసినప్పుడు మిగతా అందరితో రివ్యూ చేసినప్పుడు ఏం జరుగుతుందనే వాళ్ళు రివ్యూ చేసి మరి ఎవరు 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 రావాలి సార్? ఇప్పుడు సీఎం కేసీఆర్ ఏమో రివ్యూ చేయలేదు, మంత్రి లేడు, రావాల్సిందే కదా ఆయన కదా ఇప్పుడు రివ్యూ చేసింది, కలెక్టర్లతో రివ్యూ చేసింది ఆయన్ని. నేనేం చెప్తాను సార్, ఏ రాష్ట్రంలో అయినా సరే పొలిటికల్ వ్యవస్థనే అధికారంలో ఉన్న వ్యవస్థ. పొలిటికల్ వ్యవస్థలో అంటే అవసరం అయితే ముగ్గురు ముఖ్యమంత్రి గారు సరే, మిగతా విషయాలు చాలా స్పీడ్ గా ఉన్నారు అన్ని విషయం వేరే విషయాలలో, కానీ ఈ విషయంలో కూడా కనీసం ఒక ముగ్గురున్న నలుగురున్న మీకు నచ్చినటువంటి మీరు మెచ్చినటువంటి కొంచెం యాక్టివ్ గా ఉండగలిగినటువంటి కేబినెట్ మంత్రితో సబ్ కమిటీ కూడా వేయచ్చు. కేబినెట్ సబ్ కమిటీ వాళ్ళు గంట గంటకు రోజు రోజుకి రోజు సాయంత్రం చర్చించుకొని ఏం చేస్తే మంచిగా ఉంటది, ఇంకేమేం కావాలి, ఒకవేళ కేంద్రం నుంచి ఇది రావాలి, లేదా పలానా రాష్ట్రం నుంచి ఇది రావాలి, ఇక్కడ ఆక్సిజన్ యొక్క ట్యాంకులు తక్కువ ఉన్నాయి, లేదా పలానా తక్కువ ఉంది, పలానా ఎక్కువ ఉంది, ఇది అవసరం లేదు, ఇది కావాలి, ఇటువంటి అంశాలను రోజు వారీగా. అన్ని బాగున్నప్పుడు ఇంకా సబ్ కమిటీ ఎందుకు సార్? అన్ని బాగున్నప్పుడు ఆక్సిజన్ అవైలబుల్ ఉంది, బెడ్ అవైలబుల్ ఉన్నాయి, ఇంజెక్షన్లు అవైలబుల్ ఉన్నాయి, జనమంతా హ్యాపీగా ఉన్నారు, ఇంకెందుకు సబ్ కమిటీ? నేను అందుకోసం చెప్తున్నా, అంటే సబ్ కమిటీ వాళ్ళు మీడియాకి చెప్తే, నేను మళ్ళీ చెప్తున్నా పొలిటికల్ స్టేట్మెంట్, మీరు మీడియా గురించి అన్నారు కాబట్టి వాళ్ళు మీడియాకి చెప్తే ప్రజల్లో కూడా విశ్వాసం భిన్నంగా ఉండదని నా అభిప్రాయం. నెంబర్ వన్. నెంబర్ టూ, వారు అన్ని బాగున్నాయి అన్నారు. నేను ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తున్నా, మీరు ఒక్కో ఆక్సిజన్ అనేటువంటిది ఈ రోజు వరకు కూడా, నిన్న సాయంత్రం వరకు కూడా చాలా గవర్నమెంట్ హాస్పిటల్ ఎంత ఉందో తెలియదు, వెంటిలేటర్స్, నేను మన గాంధీ హాస్పిటల్ పాపం నోడల్ మన కరోనా నోడల్ ఆఫీసర్ ప్రభాకర్ రెడ్డి గారు, సూపరింటెండెంట్ గారు, వాళ్ళు ఎంత ఇబ్బంది పెడతామంటే గంట గంటకు ఫోన్ చేసి సార్ వెంటిలేటర్ సార్ ఒక పేషెంట్ చూడండి సార్, పైన పలానా బెడ్ లో ఉండు, ఆక్సిజన్ అయిపో, ఆక్సిజన్ ప్రాబ్లం ఉందా, కొంచెం వెంటిలేటర్ చూడండి సార్, సార్ చూస్తాం సార్. వాళ్ళు నిజంగా చెప్పాలంటే వాళ్ళు దండం పెట్టాలి. వాళ్ళు ఓపిక తోటి వాళ్ళు సమాధానం చెప్తున్నారు, నాయకులు ఎప్పుడు ఫోన్ చేసినా సరే, దానికి వాళ్ళు నిజంగా మనం గర్వపడాలి. అంటే ఈ రోజు గాంధీ హాస్పిటల్ ఉన్న సూపరింటెండెంట్ కావచ్చు, లేకపోతే ఆ నోడల్ ఆఫీసర్ కావచ్చు, వాళ్ళు గంట గంటకు వాళ్ళు పాప కష్టపడి, గాంధీలో నేను పీజీ డాక్టర్స్ తో కూడా మాట్లాడాను, పలానా పేషెంట్ మా దగ్గర సూపరింటెండెంట్ గారిని ఇబ్బంది పెట్టొద్దు, పలానా పేషెంట్ అంటే అన్న ఇప్పుడే పోయి చూసి వస్తాను, నేను పోయి చూసి వచ్చి నేను ట్రీట్మెంట్ చూస్తానండి, నేను పోయి చూసి వచ్చి అన్న ట్రీట్మెంట్ కొంచెం మార్చనన్నా, కొంచెం ఇబ్బంది ఉందన్న, కిందికి మార్చనన్నా అన్నాడు. క్రిటికల్ పేషెంట్స్ అవసరమైతున్నా కొంచెం ఎట్లనే చేసి ట్రై చేస్తాను, ఒక్క రూమ్ అన్న ఒక రెండు గంటలు వెయిట్ చేయండి అన్నాను. ఈ విధంగా గంట గంటకు పాప 12 గంటల నుంచి 24 గంటల దాకా ఔషధ్యంలు, పీజీ వాళ్ళు, డాక్టర్స్ నిరంతరం శ్రమిస్తున్నారు సార్ గాంధీ హాస్పిటల్లో. కానీ ఈ ప్రాబ్లం ఏంటంటే అక్కడ మౌలిక వసతులు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. గవర్నమెంట్ హాస్పిటల్లో రెమెడీస్ వేరు, ఎస్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పుడు అందుబాటులో ఉంది, ఎందుకంటే హైదరాబాద్ లో ఉన్న ఫ్యాక్టరీ గవర్నమెంట్ హాస్పిటల్ సప్లై చేసింది. కానీ ప్రైవేట్ హాస్పిటల్ పరిస్థితి, గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంత మంది ఉన్నారో అంతకంటే ఎక్కువ ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నారు, అంతకంటే 90-85% ఇళ్లలో ఉన్నారు. ఇళ్లలో ఉన్న వాళ్ళకి ఎంబీబీఎస్ డాక్టర్ ఒకవేళ గైడెన్స్ లో గల ట్రీట్మెంట్ ఉంటే కూడా ఎక్కడన్నా మెడిసిన్స్ కావాలంటే ఆఖరికి వైటమిన్ సి కూడా బ్లాక్ లో కొనుక్కునే పరిస్థితి వచ్చేసింది. వైటమిన్ సి కూడా బ్లాక్ లో కొనుక్కునే పరిస్థితి అనేది ఇది కొంచెం ఊహించినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. ఆక్సిజన్ అయితే మీకు నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, మనకు తెలిసిన హాస్పిటల్స్ విషయంలో కూడా నేను మీకు సందర్భం గర్వంగా చెప్పడం కాదు, మా బండి సంజయ్ గారైతే ఆక్సిజన్ ఒక ప్రైవేట్ హాస్పిటల్లో తను చేర్పించిన 6 పేషెంట్లు కరీంనగర్ వాళ్ళను రాత్రి బతికించాలి, పొద్దున 7 గంటల తర్వాత ఆక్సిజన్ అయిపోతా అనుకుంటే తెల్లవారుజామున 6 గంటల వరకు వెలుగుతో నుండి ఆ హాస్పిటల్కి ఆక్సిజన్ ఏదో విధంగా 5, 4, 10 సిలిండర్లు వచ్చేటట్టుగా వాళ్ళు బతిలాడి బామాడి తెప్పించినటువంటి పరిస్థితి ఉంది. కొట్లాడ ఘర్షణ కాదు, ఘర్షణ వాతావరణం కాదు, ఘర్షణ ఇష్యూ కాదు, ఒక్క పేషెంట్నో, ఇద్దరునో, నలుగురునో, 10 మందినో కరోనా బారిన పడ్డ వాళ్ళను బతికించడమే లక్ష్యంగా పనిచేస్తారు. ఇప్పుడు సీఎస్ సోమేష్ కుమార్ చేసిన కామెంట్స్ వాస్తవానికి దగ్గరగా ఉన్నాయంటారు, అంతేనా మీరు? వాస్తవానికి పూర్తి దూరంగా ఉన్నాయి. అందుకోసం చెప్తున్నా, దురదృష్టకరమైన ప్రకటన, మీకు తొలిసిజీ బామ్ అనే ఒక మెడిసిన్ ఉంది, అది తెలంగాణలో ఇది అంటే పోస్ట్ బాగా ముదిరినటువంటి కరోనా పిల్స్కి ఇవ్వడానికి అవకాశం ఉంది, దానికి సబ్స్టిట్యూట్ గా పలానా కంపెనీ తయారు చేస్తుంది అనుకుంటే ఒక 160, నేను ట్రై చేశాను, ఒక 160 వాయిల్స్ వచ్చినాయి, అవి ఎప్పుడు అయిపోయినట్టున్నాయి, ఒక నిమిషంలో పెట్టారని. అటువంటి మెడిసిన్స్ అందుబాటులో లేవు, చాలా సీరియస్ పేషెంట్స్ ఉన్నాయి, మనం బతికించడానికి అవకాశం ఉన్నప్పుడు కూడా. నేను ఇంకా సిఎస్ గారు ఇంకొక మాట చెప్తాను, అంత బాగుందని అన్నారు కదా, నేనేమంటున్నా అంటే అట్లీస్ట్ ఒక ఆఫీసర్స్ కమిటీ వేయండి, అట్లీస్ట్ మీ డిఎండి చోటతో మాట్లాడండి ఏం జరుగుతుంది అనేది. నేను ఇంకా ఒక మాట ఈ సందర్భంగా మీకు నేను చెప్పాలనుకుంటున్న ఒక రాజకీయ ప్రకటన, శివారెడ్డి గారు, మన గ్రామాలలో ఎన్నుకున్న సర్పంచులు ఉన్నారు, ఎంపీటీసులు ఉన్నారు, జడ్పీటీసులు ఉన్నారు, అట్లీస్ట్ ఏ గ్రామానికి ఆ గ్రామానికి వాళ్ళని అప్రమత్తం చేయండి, ఏ గ్రామానికి ఆ గ్రామం, మా ఊరు అట్లీస్ట్ కరోనా ఫ్రీ గ్రామం అనే విధంగా వాళ్ళు ఏ విధంగా కృషి చేస్తారో చేయమని చెప్పండి. ఇది ముఖ్యమంత్రి గారు,
రాజకీయ వ్యవస్థను ఈ స్టేట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంది. వేరే వాళ్ళు ఇస్తే అనవదు. కాబట్టి మీరు ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, జడ్పీపీలు ఎంత మంది ఉన్నారు వాళ్ళు, వాళ్ళని క్రియాశీలంగా చేస్తే మా గ్రామం కరోనా ఫ్రీ. మా గ్రామంలో కరోనా లేకుండా వాళ్ళు కూడా చాలా మంది కరోనా బారిన పడ్డారు ఈసారి. వాళ్ళ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కూడా మహేష్ గారు ప్రయత్నం చేసి తప్పేందని అడుగుతున్నారు. ఆ ప్రయత్నం ఈ తెలంగాణ రాష్ట్రం జరగడం లేదనే నా అభిప్రాయం. మహేష్ గారు, మహేష్ గారు ఎట్లా చూస్తారు సిఎస్ కామెంట్స్? వాస్తవానికి దగ్గరగా ఉన్నట్టు అనిపించిందా? రాష్ట్రంలో నిజంగా ఏ సమస్య లేదు, ఆయన చెప్పింది, ఆయన చెప్పిన కామెంట్సే నిజం అనిపిస్తుందా? సిఎస్ సోమేష్ కుమార్ గారి వాక్యాలు పచ్చి అబద్ధాలని చెప్పదలుచుకున్నాను నేను. ఎందుకంటే వాస్తవాలు ఒక రకంగా ఉంటే కేవలం ఈ మధ్యలో వచ్చిన పొలిటికల్ గ్యాప్స్, ఆరోగ్య శాఖ మంత్రిని తొలగించడం, ఆ శాఖ ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకోవడము, ఆయన వేరే పనులలో బిజీ ఉండటం, వీటి వల్ల ప్రజల ప్రాణాలు గాలికి వదిలేస్తారనే మెసేజ్ పోతుంది రాష్ట్ర ప్రభుత్వానికి. రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఏదో సిఎస్ గారిని ముందు పెట్టి రివ్యూ పేరు మీద వచ్చిన స్టంట్, దాని తర్వాత మీడియా ముందుకు వచ్చి అంతా బాగుందని చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ పచ్చి అబద్ధాలు. దౌర్భాగ్యం ఏంటంటే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ గా ఉన్నటువంటి సోమేష్ కుమార్ గారు కూడా ప్రభుత్వం ఆడమన్నట్టుగా ఆడడం, చెప్పమన్న పచ్చి అబద్ధాలను కూడా మీడియాకు చెప్పడం వల్ల డ్యూ రెస్పెక్టివ్ బ్యూరోక్రాట్స్, వాళ్ళ క్రెడిబిలిటీ కూడా తగ్గిపోతుంది జనంలో. నేనేమంటున్నా అంటే ఎక్కడికక్కడ ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు ఉదాహరణలు చెప్పారు, అట్లా చెప్పాలంటే రోజు కనీసం ఒక 10 బెడ్లు అవసరం పడుతున్నాయి కోవిడ్ పేషెంట్లు. అంటే ఎవరి సర్కిల్ వాళ్ళకి అయ్యో మన లీడర్ ఉన్నారు, మన నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏమైనా అవకాశం ఇస్తారని చెప్పి పెద్ద చిన్న కార్పొరేట్ హాస్పిటల్ నుంచి చిన్న మూలకున్న హాస్పిటల్ వరకు ఆక్సిజన్ సిలిండర్ ఉంటే అదే మహాభాగ్యం అనుకొని జైన్ అవుతున్నటువంటి పరిస్థితి, ఎండ్ల దొరకకపోతే అవస్థలు పడుతున్న పరిస్థితి, ఇవన్నీ మన కలం గట్ట ఉండగా అంతా బాగుందని చెప్పడం అనేది అంటే ఇంకా దానికన్నా మించిన అబద్ధం ఇంకోటి లేదు. ఏమో ఆక్సిజన్ కొరత ఉంది, బెడ్స్ కొరత ఉన్నాయి, మరీ ముఖ్యంగా రాష్ట్రంలో కేసుల సంఖ్య తగ్గిందని సిఎస్ గారు ఏదైతే చెప్పిందో ఇది ఈ 2020-21 కోవిడ్ కి సంబంధించిన బిగ్గెస్ట్ బ్లండర్ లైఫ్. ఏంటంటే మీరు టెస్ట్లే చేస్తలేరు, ప్రతి హాస్పిటల్ కి ఒక 200 టెస్టులు దాటొద్దని చెప్పి సర్క్యులర్స్ ఇచ్చిండ్రు, వాడు ఆ 200 కూడా చేస్తలేరు. మీరు టెస్ట్లే చేయకుండా నెంబర్ తగ్గింది, కోవిడ్ పేషెంట్స్ పాజిటివ్ రేట్ తగ్గింది అని చెప్పుకునే ప్రయత్నం చేయాలంటే ఇది ఎంత సిగ్గుమాలిన చర్య చెప్పండి. ప్రజల ప్రాణాలను తాకట్టు పెట్టి మీరు రాజకీయాలు చేసి మీ పబ్బం గడుపుకోవాలనుకుంటే ఇది ఇంతకన్నా దౌర్భాగ్యం అనే సిచ్యువేషన్ లేదు. ఈ విషయం హైకోర్టు కూడా చెప్పింది శివారెడ్డి గారు. నిన్న మీరు హైకోర్టు వ్యాఖ్యలు చూస్తే లాస్ట్ ఒక 10 నుంచి వరుసగా హైకోర్టు ప్రభుత్వం మీద మొట్టికాయలు వేస్తానే ఉంది. మీరు కోవిడ్ విషయంలో ప్రజల్ని గాలికి వదిలిస్తున్నారు, ఏం చర్యలు తీసుకుంటున్నారంటే నీళ్లు నమ్మిన పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ తరఫున వాదించేటువంటి అడ్వకేట్ సోదరులు నీళ్లు నమ్మిన పరిస్థితి ఉంది. ఎందుకు ఈ పరిస్థితి తెచ్చుకోవాలి? ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నప్పుడు వాళ్ళ ప్రాణాలను కాపాడడానికి మీరు చేసే కృషి ఉండగా ఇదంతా ఒకేత్తు అయితే ఇంకా గొప్ప విషయం ఏంటంటే కేసీఆర్ గారు మొదటి నుంచి కరోనా విషయంలో నిర్లక్ష్యంతో ఉన్నారు. అసెంబ్లీలో వారు బాధిత రహితంగా చేసిన స్టేట్మెంట్స్ మొదలుకొని ఈ రోజు వరకు ఒక్కటి తాను స్వయంగా కరోనా అంటే ఏంటో ఎక్స్పీరియన్స్ అయ్యినారు, తాను స్వయంగా కరోనా ఏంటో ఆ బాధలు ఏంటో అనుభవించారు. వారు ముఖ్యమంత్రి కాబట్టి వారిని యశోద హాస్పిటల్ తీసుకుపోయారు, అన్ని స్కానులు చేశారు, అన్ని అందుబాటులో ఉన్నాయి, రైట్ ట్రయల్ గా బయటకు వచ్చారు దేవుడు దయవల్ల రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. కానీ పేద ప్రజల పరిస్థితి ఏంటంటే వాళ్ళకి ఏం దొరుకుతలేవు కదా. కరోనా బారిన పడ్డ తర్వాత కూడా ఆ అవస్థ ఏందో, ఆ బాధ ఏందో తెలిసిన తర్వాత కూడా కేసీఆర్ గారు కరోనా నుంచి బయటకు వచ్చినాక చేయవలసిన మొదటి పని ఏంది? ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజల కోసము ఫస్ట్ కరోనా సిచ్యువేషన్ మీద రివ్యూ చేస్తారని ఆశించినాము. ఎందుకంటే దాని బాధ్యత ఎవరైతే ఈటల రాజేందర్ ఉన్నారో ఆయన తప్పించినారు, శాఖ మీ దగ్గర పెట్టుకున్నారు, మీరు స్వయంగా కరోనా బాధితుడు ఉన్నారు. మూడు రకాలుగా మీకు ఫస్ట్ కన్సర్న్ ఏముండాలి? కరోనా మీద రాష్ట్రంలో ఉన్న సిచ్యువేషన్ మీద మీరు రివ్యూ చేయాలి. మీరు చేయలేదు. కరోనా మీద రివ్యూ చేయకపోగా మున్సిపల్ పోల్స్ కు సంబంధించి మొన్న జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ జరిగినాయి కదా, ఆ ఎలక్షన్లలో వాళ్ళ అభ్యర్థులను మేయర్లుగా చైర్మన్లుగా గెలిపించుకోవడానికి ఇన్ఛార్జ్లను నియమించే కార్యక్రమంలో బిజీగా ఉన్నారంటే ఎంత సిగ్గుచేటి రాష్ట్ర ముఖ్యమంత్రి రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తున్నాడా? ప్రజల ప్రాణాలకు ప్రాధాన్యత ఇస్తున్నాడా? మీరు ఆలోచన చేయండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి, ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఇంత దౌర్భాగ్యమా? శ్రీధరెడ్డి గారు, మీరేమో డిబేట్ పిలిచినట్టు నేను అనుకున్నా, వనగాల మహేష్ ఏమో బహిరంగ సభల ప్రసంగం ఇచ్చినట్టు ఇస్తా ఉన్నాడు. ఇవ్వండి, మీరు కూడా ఇవ్వండి, నో ప్రాబ్లం, మీరు కూడా ఇవ్వండి, సమాధానం ఇవ్వండి, మీరు కూడా ఇవ్వండి సార్. ఇప్పుడు నేనేమంటున్నానంటే నేను ఇచ్చేది ఇస్తా, కాకపోతే ఏంటంటే మనం వచ్చింది ఒక డిబేట్ కి ఉన్నటువంటి సాధ్యత పాయింట్స్ చెప్పారు, మీరు ఆ పాయింట్స్ సమాధానం చెప్పండి.
చెప్పండి పాయింట్స్ ఇచ్చినప్పుడు పాయింట్ లా చెప్పాలి కానీ అయితే విషయం ఏంటంటే ఒకటి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి గురించి నాలుగు అంశాలు మీరు మాడిన దాన్ని సూట్ గా సమాధానం చెప్తాను. ఒకటి చీఫ్ సెక్రటరీ గారిని అదే విధంగా సిఎంఓ ఉన్నటువంటి సీఎం గారి ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర రెడ్డి గారు మిగతా సంబంధిత అధికారుల బృందాన్ని ప్రతిరోజు సీఎం గారి దిశానిర్దేశంలో రోజుకు రెండు మూడు సార్లు ఈ విషయం మీద అప్డేట్స్ తీసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని హాస్పిటల్స్ లో ఉన్నటువంటి కరోనా రోగుల సంఖ్య లేకపోతే అడున్న పరిస్థితి క్రిటికల్ మెడిసిన్స్ ఏదైతే అవసరం ఉన్నాయో వాటి అవైలబిలిటీ ఆక్సిజన్ అవైలబిలిటీ బెడ్స్ అవైలబిలిటీ ప్రతిరోజు టెస్టులు ఇవన్నింటిని కూడా రివ్యూ చేస్తా ఉన్నారు. నెంబర్ వన్ ఎక్కడెక్కడైతే ఏమేమి అవసరం ఉన్నాయో రైట్ ఫ్రమ్ రెమ్డెసివిర్ నుంచి మొదలు పెట్టి టామినేషన్ ఏదో కొత్త చెప్పినారు టామిజ్ మన ఏదైనా ప్రకాష్ రెడ్డి గారు డాక్టర్ కాబట్టి ఆయన చెప్పాలా టాసిలిజ్ మాప్ ఈ ఇంజక్షన్ కూడా అవైలబిలిటీ కోసం పూర్తి స్థాయిలో ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. తర్వాత కోర్టు అబ్జర్వేషన్స్ కి అనుగుణంగా ఏమేమి సమాచారం కావాలో నిన్న చెప్పినారు రైట్ ఫ్రమ్ రెమ్డెసివిర్ ఇక్కడ ఎంత అవసరం ఉంటే కేంద్రం మన దగ్గర ఉత్పత్తి అయితే కూడా ఎంత మనకు కేటాయిస్తా ఉన్నారు. ఇలా ఆక్సిజన్ కూడా 600 మెట్రిక్ టన్నులు ప్రతిరోజు మనకి ఇక్కడ డైలీ రిక్వైర్మెంట్ ఉంటే 430 టన్నులు మాత్రమే కేటాయిస్తున్నారు మిగతాది కూడా కేటాయించమని ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. అయినా కానీ స్థానికంగా ప్రొక్యూర్ చేసుకొని మనకు అన్ని హాస్పిటల్స్ లో ఇవాళ మీరు గాంధీ కానివ్వండి మెయిన్ కోవిడ్ హాస్పిటల్ టిమ్స్ కానివ్వండి లేకపోతే జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు ఏదైతే ఉన్నాయో అక్కడ కోవిడ్ వార్డ్స్ ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిండ్రు అక్కడ ఆక్సిజన్ అవైలబిలిటీ పెట్టినారు. ఇప్పటికే రాష్ట్రం నుంచి ఎయిర్ ఫోర్స్ ద్వారా ఆర్మీకి సంబంధించిన విమానాలలో ఇప్పుడు మీరు చెప్తున్నది కూడా అంతా బాగుందనే చెప్తున్నారు యాజ్ ఎ టీఆర్ఎస్ లీడర్ మీరు అదే చెప్తారు కానీ అంతా బాగుంటే జనాలకి తిప్పలేందుకు జనాలు ఎందుకు ఇంత ఇబ్బందులు పడుతున్నారు హాస్పిటల్లో బెడ్లు దొరకక బెడ్లు దొరికితే ఇంకొకటి దొరకక రెమ్డెసివిర్ ఇంజక్షన్లు బ్లాక్లు నిన్న ఖమ్మంలో నర్సులు పట్టుబడినారు ఒక్కొక్క ఇంజక్షన్ 38,000 కమ్మినట వాళ్ళు ఇంకా ఇట్లా తెలియకుండా ఎన్నో జరుగుతున్నాయి తెలిసింది ఇది ఒకటి దొరికినారు వాళ్ళు అంతే ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అంతా బాగుంటే ఇంత పెద్ద రాష్ట్రంలో రెమ్డెసివిర్ ని ఎవరో ఒక నర్సు పక్క తప్పుదారి పట్టించింది అనుకోండి దాన్ని మనకు కనుగొంది కదా ప్రభుత్వం. ఒక్క నర్సు కాదు మొన్న నిజామాబాద్ లో దొరికిండ్రు అంతకుముందు హైదరాబాద్ లో అంటే అంత ఓపెన్ గా ఇంజక్షన్ ఉంటే 3,400 అమ్మాల్సిన ఇంజక్షన్ 38,000 అమ్ముతున్నారంటే ఎంత బ్లాక్ లో ఉంది ఎంత టైట్ ఉంది హాస్పిటల్లో లేదు అనేది అయితే క్లియర్ కదా. నన్ను చెప్పనిస్తారా చెప్పండి. నేను చెప్పేది ఏంటంటే ఉంది కాబట్టి ఇటు విజిలెన్స్ బృందాలు గానీ లేకపోతే డ్రగ్ ఇన్స్పెక్టర్స్ గానీ వీళ్ళందరూ కూడా కంట్రోల్ చేస్తా ఉన్నారు. మొన్న ఇట్లనే తెలిసిన వాళ్ళు ఎవరో ఒక రెమ్డెసివిర్ కావాలని చెప్పి పలానా హాస్పిటల్లో ఉన్నారు పేషెంట్ అని అడిగితే చాలా క్లియర్ గా ఎట్లా దొరుకుతుందని చెప్పేసి నాకు ఒక ఫార్మసీ చీఫ్ ఒక పెద్ద హాస్పిటల్ సంబంధించిన ఆయన అడిగితే మీ దగ్గర సాగకుండా చూద్దంటే అట్లా ఇవ్వడానికి లేదండి కన్సర్న్ డ్రగ్ కంట్రోల్ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ద్వారా అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్ అన్ని చార్ట్ వేసుకొని అవైలబిలిటీని బట్టి ప్రతి హాస్పిటల్ కేటాయిస్తా ఉన్నారు అక్కడ ఇన్ పేషెంట్స్ కి మాత్రమే వాడే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఇది మీకు బయట దొరకదు యూ హ్యావ్ టు కోఆర్డినేట్ విత్ డ్రగ్ ఇన్స్పెక్టర్ అని చెప్తా ఉన్నారు. ప్రభుత్వము 100% యాజ్ పర్ ది ప్రాసెస్ లైట్ డౌన్ దాని ప్రకారం ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఎక్కడో ఒకరిద్దరు దుర్మార్గుడైనటువంటి ఈ బ్లాక్ మార్కెట్ ప్రయత్నం చేస్తే వాళ్ళని పట్టుకొని నిరోధించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎంటైర్ మెషినరీ ఈజ్ ఇన్ ది కంట్రోల్ ఆఫ్ కోవిడ్ నెంబర్ 1 ఆర్ ట్రీట్మెంట్ నెంబర్ 2 ఆర్ ప్రివెంటివ్ మెజర్స్ నెంబర్ 3 ఒక నిమిషం ఎవరేజెన్స్ ని పట్టుకునే ప్రయత్నం చేస్తాము. తర్వాత బెడ్ల సంఖ్యకు నిన్న ఒక అబ్జర్వేషన్ సిఎస్ గారు చెప్పిండ్రు నేను కూడా అబ్జర్వ్ చేసినాను. ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద ఈటల రాజేంద్ర గారు అప్పుడే స్టేట్మెంట్ ఇచ్చినాడు టోటల్ మనకు 18,000 బెడ్స్ ఉంటే అంతకుముందు 65,000 బెడ్స్ మనం తీసుకొచ్చినాం. మరి ఎందుకు బెడ్స్ ఫుల్ అయిపోయినాయి బెడ్స్ లేక ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు జనం? ప్రకాష్ రెడ్డి మాట్లాడినప్పుడు నువ్వు మాట్లాడలేదు. లేదు అన్న ఇప్పుడు సమాధానం చెప్పాల్సింది ప్రకాష్ రెడ్డి గారు కాదు కదా మిమ్మల్ని అడుగుతాం మీరే కదా సమాధానం చెప్పాల్సింది బెడ్లు ఏర్పాటు చేసింది మీరే కదా అడుగుతాం తప్పేమి దానిలో శ్రీరణ 100% మీరు జనాలకు సేవ చేయాల్సింది జనాలకు అన్ని ఏర్పాటు చేయాల్సింది మీరే కాదు మిమ్మల్ని అడుగుతాం తప్పు లేదు దాన్ని తప్పడాల్సిన అవసరం లేదు. 100 సార్లు అడుగు తప్పు చెప్పం కాదు రైట్ మన దగ్గర ఈ రాష్ట్రం ఏర్పడినప్పుడు 234 రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ హైదరాబాద్ ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ కంటే ఎక్కువ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ చుట్టూ జనం ఎక్కువగా మనం ఎంత అవేర్నెస్ క్రియేట్ చేసినా పోతున్నారు కాబట్టి ఇక్కడ బెడ్ సంఖ్య మీకు తక్కువ అనిపిస్తా ఉంది. ఈవెన్ టుడే ఇవాళ వరకు ఎవరైతే అట్లీస్ట్ నా దృష్టికి కొంతమంది చాలా మంది మిత్రులు
బంధువుల్లో తెలిసిన వాళ్ళు అడిగినప్పుడు గాంధీకి కానీ టిమ్స్ కానీ చెస్ట్ హాస్పిటల్ కానీ పంపించినటువంటి ఒక్క పేషెంట్ కూడా దేవనట్టు అంటాం. వాళ్ళు ఆక్సిజన్ ఇస్తా ఉన్నారు, వాళ్ళు వెంటిలేటర్ ఇస్తా ఉన్నారు, వాళ్ళు మెడిసిన్ ఇస్తా ఉన్నారు. కాబట్టి ఒకటి ఇక్కడ ముఖ్యమంత్రి గారిని నాలుగు మాటలని స్టాటిస్టిక్ మెజర్ తీసుకోవాలని కొంతమంది నాయకులు అనుకుంటే, ప్రభుత్వాన్ని తిట్టి ఆనందం పొందామని కొంతమంది అనుకుంటే వేరే సంగతి. మీకే ఉంది ఆవేదన, మాకు తెలియదు. అయింది ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున అన్ని దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడిషన్ చేస్తా ఉంది, మెడిసిన్ తీసుకో. ఇవాళ జ్వర సర్వే మీరే చూస్తున్నారు, ఎక్కడ లేని విధంగా జ్వర సర్వే. నిన్న హైదరాబాద్ నగరంలో 700 బృందాలు తిరిగినాయి, 700. ప్రతి దాంట్లో ఒక జిహెచ్ఎంసి వర్కర్, ఒక ఏఎన్ఎం, ఒక ఆశా వర్కరు, వాళ్ళు తిరిగి ఇంటింటికి సర్వే చేసి మన ఆక్సిజన్ థర్మోమీటర్లు మిగతా తీసుకొని పోయి జ్వరం ఉంటే వాళ్ళకి అక్కడక్కడనే హోమ్ ఐసోలేషన్ కిట్స్ ఇచ్చి, మీరు అందరూ హాస్పిటల్స్కి వస్తే మనకి ఇబ్బంది అవుతుంది, ప్రైమరీ సిమ్టమ్స్ ఏమైనా ఉంటే మాత్రము ఈ దీంట్లో ఉంటే మాత్రమే హాస్పిటల్ రండి. ఇక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా ప్రతిరోజు సిమ్టమ్స్ తోటి చికిత్స పొందే వాళ్ళకు ట్వైస్ ఎ డే గవర్నమెంట్ ఇప్పుడు కాదు మార్చిలో ఇప్పుడు చేస్తే బాగుండేది గారు ఒక సజెషన్ కూడా. మీరు మార్చి ఎండింగ్ లోను ఎప్పుడైనా ఫస్ట్ వీక్ లో చేస్తే బాగుండే. ఇప్పుడు అంతా ముదిరిపోయి ఇల్లుకు కరోనా ఏరిన తర్వాత ఇప్పుడు సర్వే చేయడం కన్నా మార్చి సెకండ్ వీకో థర్డ్ వీకో చేస్తే కొద్దిగా బెటర్ ఉండేది కదా. ఇది ఎప్పటికప్పుడు వీలైనంతగా ప్రభుత్వము సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్, ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ అనుగుణంగా ముందుకు పోతా ఉన్నాం, చేస్తా ఉంది. ఇంకా కూడా ఏమైనా పరిస్థితి వస్తే కూడా ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం సార్, చూస్తా ఉన్నాం. అంతేగాని ఈ సమయంలో ఆవేశకరమైన ప్రసంగాలు చేసి మనం ఏదో కరోనా కట్టడిలో మనం సూపర్ బెడ్స్ అవైలబుల్ ఉన్నాయి, ఆక్సిజన్ అందుబాటులో ఉంది, రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ కూడా ఫ్రీగా అందరికీ దొరుకుతున్నాయని నిన్న సీఎస్ సోమేష్ కుమార్ అన్నారు. ఇంకా కోర్టులో కూడా నిన్న ఈ కరోనా కట్టడి, కరోనా పైన విచారణ జరిపింది కోర్టు. వీకెండ్ లాక్డౌన్ పైన ప్రభుత్వం తీర్చలేదు, తేల్చండి అని చెప్పింది. ఇంకా టెస్టుల సంఖ్య తగ్గించి కరోనా కేసులు తగ్గినాయని ఎట్లా చెప్పుకుంటారని కూడా ప్రశ్నించింది. మనం ఈ అంశంపై డిస్కస్ చేస్తున్నాం మహేష్ గారు. శివారెడ్డి గారు, అదే శ్రీధర్ రెడ్డి గారు ప్రభుత్వ ప్రతినిధిగా వారి తరఫున వాదిస్తూ చెప్తున్న మాటలు వింటుంటే, ఇక కొనసాగింపు ఏది ప్రభుత్వాన్ని డిఫెండ్ చేసుకోవడానికి వారు ఉన్న పరిస్థితులు అంతకన్నా ఏం చెప్పగలుగుతారని అనిపిస్తుంది. నేనేమంటూ సూటి ప్రశ్నలు కొన్ని ముఖ్యమంత్రి గారి సీరియస్నెస్ డెఫినెట్ గా క్వశ్చన్ అవుతుంది కదా. ఇప్పుడు కేంద్ర మంత్రులు అంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు చెట్టు నలిగిందని చెట్టు మార్చుకుంటే కేంద్ర మంత్రుల్ని తొలగించిన దేశం మనది. అట్లాంటిది మీరు ఇంత సీరియస్ ఇష్యూ ఉన్నప్పుడు ఇది పక్కకు పెట్టి మున్సిపల్ ఎన్నికల మీద రివ్యూ చేయడం అంటే అది మీకు కరోనా మీద ఉన్న శ్రద్ధ ఎంతనో రాష్ట్ర ప్రజలకు అర్థమైంది శ్రీధర్ రెడ్డి గారు, అది మళ్ళొకసారి గుర్తు చేయదలుచుకున్నా ఒకటి. రెండోది, అంతా బాగుందనే మాట శ్రీధర్ రెడ్డి గారి నోటి నుంచి వినడం బాగాలేదు. ఎందుకంటే మీరు గాంధీ హాస్పిటల్ పోదాం, మనం అందరం కలిసి పోదాం, మీరు టైం చెప్పండి, ఆడ ఎన్ని అంబులెన్స్ క్యూలో ఉన్నాయి, అక్కడ ఉన్న వాళ్ళకి బెడ్స్ లేవని ఎన్నెన్ని గంటలు వెయిట్ చెప్పిస్తున్నారు, ఎంతమంది రిటర్న్ అయిపోయి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు లెక్క తెలియాల. రెండు, మీకు మీరు యాజ్ గవర్నమెంట్ గా మీరున్న మీరు చెప్తున్న అన్నిట్లలో రెమిడిసివర్ అందుబాటులో ఉంది అనే మాట అబద్ధం, లేవు. ఎందుకు లేవు అంటున్నా అంటే మీ కంటి కనబడే గాంధీ, ఉస్మానియా, యశోద, కిమ్స్, కేరు ఇవే కాదు కదండి, చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. సెకండ్ లెవెల్ హాస్పిటల్స్ ఎవరికి అందరూ పర్సనల్ కాల్ చేసి అన్నా ఒక రెండు వేలు చెప్పి అన్న ప్రాణాలు కాపాడుకుంటాము, అవి వచ్చే వరకు 3-4 రోజులు పడతాయట, మా వాళ్ళు ఇప్పుడే సీరియస్ గా ఉన్నారు. ఈ పరిస్థితులు, ఈ కాల్స్ మీకు కూడా వచ్చే ఉంటాయి ప్రజా జీవితంలో ఉన్నప్పుడు, ఇవన్నీ రోజు ఇవే కాల్స్ తెల్లారి లేస్తే. ఇవన్నీ ఉన్నప్పుడు అన్ని బాగున్నాయని చెప్పుకోవడము కొంచెం అది చెప్పేటోళ్లకు సరే, ఆయన సీఎస్ చేతులు ఏముంది, ప్రభుత్వం ఏమి రాజిస్తే దాన్ని చదివిపోవాల్సిన పరిస్థితి, ఈ ఈ రాజ్యంలో అధికారులైన దుస్థితి అట్లా ఉంది, దానికి ఏం చేయలేం. కానీ బట్ ప్రభుత్వం ఈ మాట పలికించేటప్పుడన్నా వాస్తవానికి కొంత దగ్గరగా ఉంటే అప్రిషియేట్ చేసేవాళ్ళు. ఇన్ని బాగుంటే మరి హైకోర్టు రోజు ఎందుకు మొట్టిగా వేస్తుంది? మీరు ఏ పేపర్ తీసుకున్నా ఫ్రంట్ పేజీలో హైకోర్టు పెట్టిన చివాటే కనబడుతున్నాయి. ఎందుకు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? అన్ని బాగుంటే హైకోర్టు తెలియదా? సో నేనేమంటున్నా, దయచేసి చిత్తశుద్ధితో కరోనా విషయంలో కట్టడికి ప్రయత్నం చేయాలి. ఇంకోటి, ఇందాక ఏదో ఇంటింటి జ్వర సర్వే అని పెట్టినారు, మీరు తీసుకపోయి జ్వరం ఉంటే ఇచ్చే పారాసెటమాల్ గోళీలు 10 రూపాయలు, 10 రూపాయలు పెట్టి జ్వరం గోళీలు కొనుక్కోలేని స్థితిలో ఏ ప్రజలు లేరు. మీరు చేయాల్సిందల్లా వాడికి జ్వరం, వాడి సీరియస్ అయినకి ఆక్సిజన్, బక్కేయడానికి ఆక్సిజన్, ఈ రాకుండా ఉండడానికి వ్యాక్సిన్, ఈ ఏర్పాటు చూడండి. మీరు దీన్ని జ్వరానికి గోళీలు ఇస్తున్నామంటే అది ఆశాస్పదంగా లేదా? 10 రూపాయలు 10-20 రూపాయలు పెట్టి జ్వరానికి పారాసెటమాల్ గోళీలు కొనుక్కునే స్థితి లేని వాళ్ళు ఎవరు లేరు. మీరు కూడా టెస్ట్ చేస్తేనే బయట పడే రోగం కాదు జ్వరం, రైట్? కరోనా అసలు
థ్రెట్ ని ప్రివెంట్ చేయడానికి కరోనా టెస్టులు పెంచాలా, అది అట్లా హాస్పిటల్ కు 200 మించి చేయొద్దని ఒక నిబంధనలు పెడతారు. ఇటేమో నెంబర్లు తగ్గినాయి కాబట్టి కరోనా మన రాష్ట్రంలో తగ్గుముఖం పట్టి సింప్టమ్స్ ఉంటే ఐసోలేషన్ నో టెస్టులు. నిన్న సోమేష్ కుమార్ కూడా చెప్పిండ్రు టెస్టులు చేసేది లేదు, ఇంకా సింప్టమ్స్ ఉంటే డైరెక్ట్ ఐసోలేషన్ వెళ్ళిపోవాలి, ఇంట్లో ఉండాలి. ఓకే, ఒకవేళ సీరియస్ అయితే ఎంత మందికి జరవు జలుబు ఉంటే ఇది కరోనా నేను డిసైడ్ అయిపోయి అలర్ట్ అయిన వాళ్ళు ఎంత మంది ఉన్నారు ఈ కాలంలో? రైట్ రైట్ రైట్. శ్రీరెడ్డి గారు, శ్రీరెడ్డి గారు చెప్పండి, శ్రీధర్ గారు చెప్పండి, మీరే చెప్పండి. ఒకటి ఇప్పుడు ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి పాండమిక్ సిచ్యువేషన్ లో బియాండ్ ది గవర్నమెంట్స్ కంట్రోల్ కూడా, నాట్ ఓన్లీ ఇయర్ ఎంటైర్ మీరు దేశం మొత్తం కూడా చూస్తే ప్రతిరోజు హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తా ఉన్నాయి ఇక్కడ కూడా మన దగ్గర. కానీ కంపేర్ టు అదర్ స్టేట్స్, నేను సీఎస్ గారు చెప్పింది ఏంటంటే, మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మన దగ్గర పరిస్థితి నియంత్రణ ఉంది. పక్కన ఉన్నటువంటి 3-4 రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి పేషెంట్లు వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని పోతా ఉన్నారు. మరి వాస్తవాలను బయట పెట్టాలి కదా, వాస్తవంగా రోజు పాజిటివ్ కేసులు ఎన్ని వస్తున్నాయి, డెత్స్ ఎంత ఉన్నాయి, అవన్నీ వాస్తవాలు చెప్పొచ్చు కదా. ఇక్కడ సరే వేరే స్టేట్స్ తో పోల్చినప్పుడు ఇక్కడ బెటర్ ఉంది అంటున్నారు, ఓకే వెల్కమ్, ఆ బెటర్ ఉన్నది కూడా కనీసం అదన నిజాలు చెప్పొచ్చు కదా. డైలీ డైలీ ప్రతిరోజు గవర్నమెంట్ బులెటిన్ ఇస్తా ఉంది, ఆ రోజు వచ్చినటువంటి కేసుల సంఖ్య ఎంత, చేసిన టెస్టుల సంఖ్య ఎంత, కొత్త పాజిటివిటీ ఏంటి, యాక్టివ్ కేసులు ఎన్ని, డిశ్చార్జ్ అయ్యింది. ఈ ఇన్ఫర్మేషన్ ని మనం డౌట్ చేసినన్ని సార్లు అది తప్పనిపిస్తుంది. మీరు మీరు ఇదే ప్రశ్న అడుగుతారు, ప్రభుత్వం ఇచ్చే నెంబర్ ఇది ఇస్తా ఉంది. లేదు సార్, ఇప్పుడు రోజు రోజు రాష్ట్ర వ్యాప్తంగా 50 మంది చచ్చిపోతేనే కట్టెల కొరత వచ్చిందా? శ్మశాన వాటికల అటవీ శాఖ 1000 టన్నుల కట్టెలు ఫ్రీగా ఇస్తామని చెప్పింది, రోజు 50 మంది చచ్చిపోతే కట్టెల కొరత వచ్చిందా రాష్ట్రంలో కాల్చనీకి? నాట్ ఓన్లీ కోవిడ్ డెత్స్, జనరల్ డెత్స్ కూడా కొన్ని అవుతా ఉంటాయి, వాటికి తోడు ఇవాళ కోవిడ్ డెత్స్ అవుతా ఉన్నాయి, నేను కాదనట్లేదు. అయితే విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇంతకుముందు 10 రూపాయల పారాసెటమాల్ అని చెప్పింది, దాంట్లో ఐసోలేషన్ క్లినిక్ హ్యాస్ ఈవెన్ స్టెరాయిడ్స్ అని ఏం చెప్పిండ్రు. 4-5 డేస్ తర్వాత మీకు సిమ్టమ్స్ లో కొంత ఇబ్బందులు ఉంటే డాక్టర్ కన్సల్టేషన్ తోటి స్టెరాయిడ్స్ కూడా వాడమని చెప్పినారు. ఇప్పుడు ప్రభుత్వము చేయగలిగినటువంటి పని ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారము ఏమేం చేయగలతో చేస్తా ముందుకు పోతా ఉన్నాయి విషయాన్ని అర్థం చెప్పాలని చెప్తా ఉన్నాను. రైట్, ప్రకాష్ రెడ్డి గారు. సార్, ఇప్పుడు మీరు అన్న ఫస్ట్ పాయింట్ ఏంటంటే, టెస్టింగ్ అనేటువంటి పాయింట్ వచ్చినప్పుడే ఎక్కువ మందిని టెస్ట్ చేయకపోతే ఇప్పుడు సిమ్టమ్స్ ఉన్నాయనేటువంటిది వస్తే దాంట్లో మరి మన ఇప్పుడు మన ఉదాహరణకి తెలంగాణలో 6000 మంది పర్ డే వస్తారు అనుకుంటే, ఒక 10 రోజుల పాటు సీరియస్ అనుకుంటే 60-70 వేల మంది అనుకుంటే, దాంట్లో కనీసం 10-15% మంది అంటే సుమారుగా 10-15 వేల బెడ్స్ సీరియస్ ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు నేను ఆ లెక్కల కోసమే మాట్లాడుతున్నాను. కాబట్టి మీరు అంత అంత వ్యవస్థ లేదు ఇప్పుడు తెలంగాణలో, ఇప్పుడున్నటువంటి పరిస్థితి. మీరు నిజంగా టెస్టులు ఇవే ఇంతే జరిగితే డిమాండ్ ప్రైవేట్ హాస్పిటల్లో టెస్ట్లు చేయకపోయినా ఓన్లీ స్కానింగ్ ద్వారా, ఓన్లీ ఆర్టీపీసీఆర్ ద్వారా కూడా ఐడెంటిఫై అయినటువంటి పేషెంట్లు 1000ల మంది ఉన్నారు హైదరాబాద్ లో. ఒకవేళ స్కాన్ మంచి ఆర్టీపీసీఆర్ అంటుంది, హెచ్ఆర్సిటీ మంచిది కాదు, కానీ హెచ్ఆర్సిటీ చేసుకొని కూడా కరోనాను కన్ఫర్మ్ చేసుకున్నటువంటి పేషెంట్లు 1000ల మంది ఉన్నారు హైదరాబాద్ లో. ఎక్స్రే తీసుకొని కన్ఫర్మ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, సరే జ్వరం వచ్చింది ఇక కరోనా నుంచి బిట్ల పడుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి అసలు సంఖ్య దాచి పెట్టడం వల్ల, అసలు సంఖ్యను మనం పూర్తిగా అంటే చూపించుకోకపోవడం వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండడం లేదు, ఏం కాదులేని బయట తిరుగుతున్నారు. ఇది ఒక సమస్య అయితే, మాకేం కాదులేని ఇంట్లో పడుకుంటున్నారు, ఇంట్లో కొంచెం సీరియస్ అయ్యి హాస్పిటల్కి వచ్చినప్పుడు చనిపోతున్నారు. కాబట్టి మనం సీరియస్నెస్ ఏంటంటే సంఖ్యను పూర్తి స్థాయిలో కరెక్ట్ గా చెప్పగలిగితే ప్రజలను మరింత అప్రమత్తం చేస్తారు. దీంట్లో మీరు అన్నట్టుగా కాశ్మీర్ నుంచి అండమాన్ దాకా ఎక్కడ ఏ దేశము, ఏ ప్రపంచంలో ఏ దేశం కూడా ఉత్తర దక్షిణ ధ్రువాలన్నీ కూడా ఎక్కడ వచ్చింది, కొంచెమో చాలానో ఎఫెక్ట్ అయి ఉన్నాయి. దీన్ని మనం ఏదో మనం ఆపుతాము అంటే మాన్యువల్లీ దీన్ని ఏదో కేసీఆర్ గారు ఇదిగా చేస్తారని కాదు, వాస్తవాలు చెప్తే అప్రమత్తత పెరుగుతుంది, ప్రజలు రోడ్డు మీదకి రావడం తగ్గుతారు, ప్రజలు దాని మీద అప్రమత్తంగా ఉంటారు, ప్రజలు కేర్ ఎక్కువ తీసుకుంటారు. ఇది కదా మనం రాజకీయ వ్యవస్థ నుంచి మనం ఆశిస్తుంది, ప్రజలు ఆశిస్తుంది కూడా. కాబట్టి ఈ నిజం చెప్పండి, వాస్తవాలు చెప్పండి, ప్రజలు జాగ్రత్తగా ఉంటారు, దాని తగ్గట్టు ఎక్కువపోతారు. హాస్పిటల్స్ లో కూడా అందుబాటులో ఉండడం కోసం అని మీరు ఎక్సర్సైజ్ చేయండి, రోజు ఎక్సర్సైజ్ చేయండి. శివరెడ్డి గారు, ఒక మాట, హాఫ్ మినిట్. ఇప్పుడు కేరళ ప్రభుత్వము ప్రభుత్వంగా పూనుకున్నది కాబట్టి కంట్రోల్ చేయగలిగింది. ఇందాక శివరెడ్డి గారు ప్రభుత్వం పరిధి దాటిపోయింది అనే మాట వాటికే సరికాదు, ఎందుకంటే సామాన్యునికి చేతగాకనే కదా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది. ప్రభుత్వం నడపాల్సిన వాళ్ళే తప్పించుకుని పోయే ప్రయత్నం. శ్రీరెడ్డి గారు,
ప్రకాష్ రెడ్డి గారు అందరికి థ్యాంక్స్. మొత్తానికైతే సీఎస్ సోమేష్ కుమార్ అంతా బాగుందని చేసిన కామెంట్స్ మీద విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఇంత ఇబ్బందులు పడుతుంటే, ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే ఇంకంతా బాగుందని చెప్పి అందరినీ ఏదో అందరినీ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. ఇది ఈరోజు మన తెలంగాణ స్టేట్ 26 న్యూస్.